हेलो ब्रदर मेरे इंका चैनल नो सब्सक्राइब चेसुकोलेदा अयिते वेंटने किंद कनिपिस्तुन्न सब्सक्राइब बटन पै क्लिक चेयंडी पक्कने उन्न गंटनु कूडा पनिलो पनिगा कोट्टेयंडी। बालकृष्ण ना मुखं मीद उम्मेशाडु अंटू कोट श्रीनिवासराव ओक इंटर्व्यूलो बयटपेट्टिन संगति तेलिसिंदे। दीनि गुरिंचे इंडस्ट्रीलो तीव्र चर्च जरिगिंदि। अदे समयंलो बालय्य वैखरि पट्ल सिनी अभिमानुलु కోట శ్రీనివాసరావును అభిమానించే ప్రేక్షకులు తీవ్రంగా స్పందించారు। నెట్టింట ఆ వీడియోల కింద కామెంట్ రూపంలో తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు। అదే విధంగా గతంలో బాలయ్యతో ఎవరెవరికి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయన్న దానిపై కూడా చర్చ మొదలుపెట్టారు। దానిలో భాగంగానే గతంలో బాలకృష్ణతో దర్శకుడు కోదండరామ్ రెడ్డికి ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి। బాలయ్యతో కోదండరామ్ రెడ్డి దాదాపుగా 13 సినిమాలు చేశారు। వాటిలో బంపర్ హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఎన్నో ఉన్నాయి। అయినప్పటికీ ఓ సినిమా విషయంలో కోదండరామిరెడ్డి తో బాలయ్య గొడవ పడ్డారట। చివరకు కోదండరామిరెడ్డి ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట। అసలు ఆ సినిమా ఏది, ఎందుకు వారి మధ్య గొడవ జరిగింది అన్న విషయాలను గతంలో కోదండరామిరెడ్డి గారు పలు పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు। అదే సమయంలో బాలకృష్ణ తండ్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ తో ఎదురైన ఓ అనూహ్య అనుభవాన్ని కూడా కోదండరామిరెడ్డి గారు వెల్లడించారు। మరి ఆ తండ్రి కొడుకుల గురించి కోదండరామిరెడ్డి గారు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం। బాలయ్యతో నేను చేసిన తొలి సినిమా అనుసూయమ్మ గారి అల్లుడు, వాళ్ళ సొంత సినిమా అది। రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసిన సినిమా। నిర్మాతగా హరికృష్ణ గారి పేరు వేసిన కథ ఎంపిక దగ్గర నుంచి అన్ని విషయాలు రామారావు గారే చూసుకునేవారు। బాలకృష్ణ గారితో ఓ సినిమా తీస్తున్నాం, మీరే దర్శకత్వం వహించాలి, పెద్దైన మీకు చెప్పమన్నారు, ఒకసారి ఆయన్ని వచ్చి కలుస్తారా అని రామకృష్ణ స్టూడియోస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది। సరేనన్నాను, మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చి రామారావు గారిని కలిశాను। ఆ రోజుల్లో ఆయన కలవాలంటే తెల్లారి 4:30కు అబిడ్స్లోని ఇంటికి వెళ్ళాలి। పొద్దునే లేచి అలాగే ఆయన దగ్గరకు వెళ్ళాను। నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రోజుల నుంచి రామారావు గారు నాకు తెలుసు కనుక ఆయనతో సాన్నిహితంగా పెరిగేవాడిని। వెళ్ళగానే ఆప్యాయంగా పలకరించారు, బాలయ్యతో సినిమా చేస్తున్నామని దానికి దర్శకత్వం వహించాలని చెప్పారు, మంచి కథ ఎంపిక చేసే బాధ్యత కూడా ఎన్టీఆర్ గారు నా మీదే పెట్టారు, దాంతో కథ తయారు చేసే బాధ్యత పరుచూరి సోదరులకు అప్పజెప్పాను నేను। వాళ్ళు కొన్ని రోజులు వర్క్ చేసి ఓ లైన్ చెప్పారు। 10 నిమిషాల్లో క్లుప్తంగా చెప్పిన ఆ లైన్ నాకు బాగా నచ్చింది, కానీ మొత్తం కథ 10 నిమిషాల్లో పెద్దానికి చెప్తే బాగుంటుందా లేక వివరంగా చెప్దామా అనే సందేహం వచ్చి పరుచూరి సోదరులను అడిగాను। రామారావు గారితో బాగా సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులు వాళ్ళు, అందుకే నేను అలా అడిగ్గానే సరిపోతుందండి, 10 నిమిషాలకు మించి ఆయన వినరు, ఇలా చెబితే చాలు అని అన్నారు। ఆర్టిస్టులు ఎవరెవరో రఫ్గా అనుకుని నేను పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ హైదరాబాద్ వచ్చి రామారావు గారిని కలిశాం। 10 నిమిషాల్లో కథ చెప్పగానే బ్రహ్మాండం, సబ్జెక్ట్ అదిరిపోయింది, బాలయ్య పాత్ర బాగుంది, విలన్ పాత్ర ఎవరు చేస్తున్నారు అని అడగగానే రావు గోపాలరావు గారు అని చెప్పాను। వెంటనే గుడ్, మంచి ఆర్టిస్టు, బాగా చేస్తాడు అని తలూపారు। మిగతా నటీనటులు ఎవరో కూడా ఆయనకు చెప్పాం, మీ ఇష్టం, కథ బాగుంది, సినిమా బాగా తీయండి, గుడ్ లక్ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు ఎన్టీఆర్. కథ ఒకసారి ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఆయన్ని కలవాల్సిన అవసరం కలగలేదు। షూటింగ్ షెడ్యూల్స్, బడ్జెట్, ఇతర విషయాలన్నీ హరికృష్ణ గారికి చెప్తే ఆయన రామారావు గారి చెవినే వేసేవారు। సినిమా షూటింగ్ ఓపెనింగ్కు రామారావు గారే ముహూర్తం పెట్టారు, ప్రారంభోత్సవానికి తను వచ్చి క్లాప్ కూడా కొట్టారు। ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం, హ్యాపీగా వర్క్ చేయండి, సినిమా హిట్ అవుతుంది అని మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేశారు। ఆ సినిమా షూటింగ్లో నేను బాలయ్య ఎంతో క్లోజ్ అయ్యాం, తరచూ వాళ్ళ ఇంటికి నన్ను భోజనానికి కూడా పిలిచేవాడు। ఇక షూటింగ్ జరుగుతున్న రోజుల్లో రామారావు గారు అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్కు, లంచ్కు పిలిచేవాళ్ళు, పెందలాడే తినటం ఆయనకు అలవాటు కనుక మేము వెళ్లేసరికే ఆయన బ్రేక్ఫాస్ట్ అయిపోయేది। దాంతో ఇక ఏమీ తినకుండా తను దగ్గరుండి మాకు వడ్డిస్తూ కడుపు నిండా టిఫిన్ పెట్టేవాళ్ళు। అన్నం తింటున్నప్పుడు మెతుకు కింద పడితే ఆయన ఒప్పుకునేవారు కాదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, మనం కష్టపడేది దీనికోసమే, అన్నం వృధా చేయకూడదు, మెతుకు కింద పడకూడదు అని చెప్పి కింద పడిన మెతుకుల్ని మళ్లీ కంచంలో వేసుకుని తినేవారు। పిల్లలకు కూడా చిన్నతనం నుంచి ఈ విషయం చెప్పేవారట। రామారావు గారిలో మరో గొప్ప విషయం ఏంటంటే సినిమా చర్చల నిమిత్తం అబిడ్స్లో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతోమంది అధికారులు, మంత్రులు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండేవారు, కానీ రామారావు గారు వాళ్ళందరికంటే ముందు మమ్మల్నే పిలిచేవారు। మేము ఆయన గదిలోకి వెళ్ళగానే నిలబడి రండి బ్రదర్ అని ఆహ్వానించేవారు, నేను కూర్చున్న తర్వాతే ఆయన కూర్చునేవారు। నేను ఒక సాధారణ దర్శకుడిని, అందులోనూ పారితోషికం తీసుకుంటూ వాళ్ళ సినిమాలకు పనిచేస్తున్నాను, నన్ను చూడగానే లేచి నిలబడాల్సిన అవసరం ఆయనకు లేదు, కానీ ఒక దర్శకుడిగా తోటి దర్శకుడికి ఆయన ఇచ్చే గౌరవం అది, తను రాష్ట్రానికి అధినేత అయినా ఎదుటి వ్యక్తికి అంతటి గౌరవం ఇచ్చేవారు। రామారావు గారు చూపించే ఆ అభిమానానికి ఒక్కొక్కసారి నా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి। ఆ చిత్రం షూటింగ్ సమయంలో నేను ఎన్టీఆర్కు ఎంత దగ్గరయ్యానంటే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు ఉదయం 4:30-5 గంటల సమయంలో ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చేది, సీఎం గారు మాట్లాడతారు అంటూ ఆపరేటర్ కనెక్ట్ చేసేవాడు। వెంటనే రామారావు గారు లైన్లోకి వచ్చి
ఏం బ్రదర్ అంటూ దాదాపు పావుగంట సేపు మాట్లాడేవారు. అనసూయమ్మ గారి అల్లుడి చిత్రం తొలి కాపీ వచ్చినప్పుడు నేను కాశ్మీర్లో ఉన్నాను. నాకు ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి ఫస్ట్ కాపీ చూడడానికి సీఎం గారు వస్తున్నారు, మీరు కూడా ఉంటే బాగుంటుంది సార్ అని చెప్పడంతో కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వచ్చాను. రామకృష్ణ స్టూడియోస్లో ప్రివ్యూ థియేటర్లో షో వేశారు. పెద్ద అయిన నేను ముందు వరుసలో కూర్చున్నాను, బాలయ్య మిగతా వాళ్ళు వెనక వరుసలో ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఆ బ్రేక్లో స్నాక్స్ వచ్చాయి. కాశ్మీర్లో ఉన్నప్పుడు బాత్రూంలో జారిపడి వెడమ చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఆ చేతి కట్టుతోనే హైదరాబాద్ వచ్చాను. రామారావు గారు అది చూడగానే కంగారుపడి ఏమైంది బ్రదర్ అని అడిగారు. వివరంగా చెప్పాను. స్నాక్స్ రాగానే నాకు ఒక ప్లేట్ ఇచ్చారు, ఒక చేతికి కట్టుంది, అందుకే రెండో చేతితో ప్లేట్ తీసుకుని స్పూన్తో నాకు తినిపించడం మొదలుపెట్టారు. నా జీవితం ధన్యమైందనిపించింది. ఆ సంఘటన నా కళ్ళ ముందు ఇప్పటికీ కదలాడుతూ ఉంటుంది. అన్నిటిలోనూ నాకంటే ఆయన అధికుడు, అయినా తన స్థాయిని పట్టించుకోకుండా ఒక తండ్రిలా ఆయన అలా తినిపిస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత మా అమ్మకి నాన్నకు ఈ విషయం చెప్పగానే వాళ్ళు ఎంతో సంతోషించారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎక్కడో పుట్టాను, పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, ఆస్తిపాస్తులు అంతంత మాత్రమే, కేవలం సినిమా పరిశ్రమను నమ్ముకొని వచ్చాను. భగవంతుడి దయ వల్ల ఇక్కడ సక్సెస్ అయ్యాను. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి పెద్ద పెద్ద వాళ్లతో సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చిందంటే అదంతా నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమే, నా భార్య బిడ్డల అదృష్టమే అని అనిపించేది. నేను దర్శకత్వం వహించిన 3 చిత్రాలు వరుసగా హిట్ కావడంతో మార్కెట్లో నాకు డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత కొత్త ఇల్లు కట్టుకుని అందులోకి మారాను. మా ఇంటి వెనక వీధే బజులా రోడ్డు, ఎన్టీఆర్ ఇల్లు ఆ వీధిలోనే ఉండేది. మా ఇంటి గృహప్రవేశానికి రావాలని హైదరాబాద్ వెళ్ళి రామారావు గారిని పిలిచాను. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికే ఆయన బ్యానర్లో చేసిన అనసూయమ్మ గారి అల్లుడు చిత్రం హిట్ అయింది. రామారావు గారి దగ్గర చనువు ఉండటంతో గృహప్రవేశానికి రమ్మని ఆహ్వానించాను. ఇక్కడ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నాను బ్రదర్, రాలేనేమో అన్నారు. అయినా నా మాట తీసేయలేక ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి మద్రాసు వచ్చారు. రామారావు గారు వస్తున్నారని సమాచారం తెలియగానే చాలామంది సినీ ప్రముఖులు ఆయన కలవడానికి మా ఇంటికి వచ్చేశారు. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు రామారావు గారు వచ్చారు. ముందు పూజ గదిలోకి వెళ్ళి దేవుని ఫోటోలకు నమస్కరించారు. ఆ తర్వాత అన్ని గదులు చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. మేడ మీద గదిలో చిత్ర ప్రముఖులతో ఆయన సమావేశమై పిచ్చాపాటి మాట్లాడారు అంటూ ఎన్టీఆర్తో ఏర్పడిన అనుబంధం గురించి కోదండరామిరెడ్డి పంచుకున్నారు. అదే సమయంలో బాలయ్య గురించి కూడా ఓ ఆసక్తికర సంఘటనను కోదండరామిరెడ్డి వెల్లడించారు. బాలయ్య హీరోగా నా దర్శకత్వంలో ఒక సినిమా తీయాలని యువచిత్ర సంస్థ నిర్మాత అయిన మురారి కోరిక. ఆ విషయం నాతో చెప్పగానే సరేనన్నాను. ఏవియన్ స్టూడియోలోని డబ్బింగ్ థియేటర్లో బాలయ్య ఉన్నాడని తెలిసి ఇద్దరం అక్కడికి వెళ్ళాం. మురారి అడగగానే బాలయ్య సినిమా చేయడానికి వెంటనే అంగీకరించాడు. ఆ రోజుల్లో బాలకృష్ణ డేట్స్ నిర్మాత దేవి వరప్రసాద్ చూసేవారు. కథ ఎంపిక చేసే బాధ్యత మురారికే వదిలేశాడు బాలయ్య. కానీ డేట్స్ విషయం దేవి వరప్రసాద్తో మాట్లాడమని చెప్పాడు. సరేనని మేమిద్దరం వచ్చేసాం. యువచిత్ర పతాకంపై నిర్మించే అన్ని చిత్రాలకు కథ పాటల ఎంపిక మురారీదే. అభిరుచి కలిగిన నిర్మాతే కాకుండా దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయన సెలక్షన్ అద్భుతంగా ఉండేది. శివశక్తి దత్త విజేంద్ర ప్రసాద్తో కథా చర్చలో ప్రారంభించారు మురారి. ఆ సినిమాకు నారీ నారీ నెడుమ మురారి అనే పేరు సూచించింది కూడా శివశక్తి దత్తానే. టైటిల్లో తన పేరు ఎందుకని మురారి మొదట సిగ్గుపడ్డాడు. అదే బాగుంటుందని మేమంతా ఆయన్ని ఒప్పించాం. దత్తా బ్రదర్స్ కాకుండా సత్యమూర్తి, బమిడిపాటి రాధాకృష్ణ, తనికిళ్ల భరణి ఇలా చాలామంది ఆ చిత్రకథ కోసం కుస్తీ పట్టినట్లు నాకు గుర్తు. మద్రాసులోని వేలచ్చేరి ప్రాంతంలో చిరంజీవికి ఓ గెస్ట్ హౌస్ ఉంది, దాని పేరు హనీ హౌస్. నారీ నారీ నడుమ మురారి చిత్రం షూటింగ్ అందులోనే ప్రారంభమైంది. అంతేకాదు, దాదాపు సినిమా షూటింగ్ అంతా ఆ ఇంట్లోనే జరిగింది. హనీ హౌస్ పక్కనే ఒక ఖాళీ స్థలం కూడా ఉంది, అది కూడా చిరంజీవిదే. అక్కడ కూడా షూటింగ్ చేశాం. బాలయ్య సరసన శోభన నిరోష నటించారు. శారద గారి పాత్ర అద్భుతంగా ఉంటుంది. సత్యనారాయణ గారి పాత్ర సరదాగా ఉంటుంది. ఆడుతూ పాడుతూ వర్క్ చేశాం. 3 నెలల్లో పూర్తి చేసి తొలి కాపీ సిద్ధం చేశాం. ఆ సినిమాలో అద్భుతమైన పాటలు ఉన్నాయి, ఒక్క ఫైట్ కూడా లేదు. మరో విషయం ఏంటంటే సెకండ్ హాఫ్లో 22 నిమిషాల సేపు బాలయ్య కనిపించడు. తొలి కాపీ చూసే వరకు బాలయ్య కూడా ఈ విషయం తెలియదు. నిర్మాత దేవి వరప్రసాద్కు ఈ విషయం చెప్పలేదు. తొలి కాపీ చూసి ఓ రకంగా వాళ్ళిద్దరూ షాక్ అయ్యారని చెప్పాలి. బాలయ్య చాలా సరదా మనిషి, స్నేహపాత్రుడు. నేనంటే అతనికి ఎంతో అభిమానం. ఉన్నట్టుండి ఫోన్ చేసి, రెడ్డి గారు వైజాగ్ నుంచి చేపలు చెప్పించాను, పులుసు పెట్టిస్తున్నాను, ఈరోజు మీరు భోజనానికి రావాల్సిందే అని పిలిచేవాడు. సరేనని విని వెళ్ళేవాడిని. చికెన్, రొయ్యలు, చేపల పులుసు ఇలా రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ చేయించి బలవంతంగా అన్నీ తినిపించేవాడు. కడుపు నిండింది ఇక చాలు బాబోయ్ అన్నా కూడా వినిపించుకునేవాడు కాదు. అతిథి మర్యాదల్లో అతనికి అతనే సాటి. ఇంట్లో ఒక మనిషిగా సొంత తమ్ముడిగా ప్రవర్తించేవాడు. దాదాపు 12-13 సినిమాలు అతనితో చేశాను, అన్నీ హిట్లే. కానీ ఓ సినిమా విషయంలో నాకు మాత్రం నాకు ఆయనకు కాస్త భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆ సినిమాయే నిప్పురవ్వ. సింగరేణి గనుల నేపథ్యంలో ఒక పవర్ఫుల్ యాక్షన్ డ్రామాను బాలయ్యతో తీయాలని విజయశాంతి, ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ నాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఖర్చుకు ఎనకాడవద్దని,
ఓ భారీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిద్దామని వాళ్ళిద్దరూ నాతో చెప్పారు. సింగరేణిలో షూటింగ్ కూడా చేశాం. అంతకుముందు తెలుగు సినిమాల్లో చూడని యాక్షన్ ఎపిసోడ్స్ నిప్పురవ్వలో ఉండాలని ఫైట్ మాస్టర్ విజయన్కు చెప్పడంతో ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ను 30 రోజులు 40 రోజులు తీసేవాడు. ప్రారంభంలో యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించాం, మధ్యలో ఏవో కొన్ని సీన్లు మాత్రం తీసాం. ఆ సమయంలో నాకు 3 సినిమాలు వచ్చాయి. చిరంజీవితో మొటామేస్త్రి, నాగార్జునతో అల్లరేరుడు, 3వది మోహన్బాబు సినిమా అనుకుంటా. బాలయ్యతో ఆ విషయమే చెప్పాను. ఇప్పటికీ నిప్పురవ్వ కోసం దాదాపు 100 రోజులు పనిచేశాను, కానీ ఇంతవరకు ఏవో కొన్ని సీన్లు మాత్రమే తీయగలను. యాక్షన్ ఎపిసోడ్స్ ఎప్పుడు పూర్తయితాయో తెలియడం లేదు. అవతల నాకు 3 సినిమాలు మొదలవుతున్నాయి. నేను ఈ సినిమా చేయలేను, లెటర్ ఇచ్చేస్తాను, వేరే దర్శకుడిని పెట్టుకోండి అని. అదేం కుదరదు, మీరు చేసినప్పుడే షూటింగ్ చేద్దాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం, ఈలోగా యాక్షన్ పార్ట్ తీస్తాం అన్నాడు బాలయ్య. వేరే సినిమాలు చేసుకోవడానికి అతను ఒప్పుకోవడంతో నేను ఆ 3 సినిమాలు కమిట్ అయ్యాను. ఆ షెడ్యూల్ జరుగుతున్న తరుణంలోనే నిప్పురవ్వ కోసం ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సెట్ అయింది. షూటింగ్కు రమ్మని నాకు కబురు చేశారు. ఆకస్మికంగా అలా పిలవడంతో ఆ సినిమాలు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళలేకపోయాను. ఆ విషయమే బాలయ్యకు ఫోన్ చేసి చెప్పాను. దాంతో అతను సీరియస్ అయ్యాడు. మా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. నిప్పురవ్వలో ఫస్ట్ హాఫ్ మాత్రం వరకే నేను వర్క్ చేశాను, సెకండ్ హాఫ్ చేయలేకపోయాను. వేరే దర్శకుడిని పెట్టి సినిమా పూర్తి చేశారు. సినిమా విడుదలైన రోజు ఇండస్ట్రీ నుంచి నాకు కాల్స్ వచ్చాయి. అదేంటండి, మీరు సగం మాత్రమే సినిమాను తీశారు కదా, అయినా మీ పేరే దర్శకుడిగా ఉంచారేంటి, మీరేమైనా బాలయ్యతో మాట్లాడుకున్నారా అని అడిగారు. వాస్తవానికి నేనేమీ ఆయనతో మాట్లాడలేదు. ఆ గొడవ జరిగిన తర్వాత ఆయన కూడా నాకు ఫోన్ చేయలేదు. కానీ ఏమనుకున్నారో ఏమో, ఆయనకు ఏమనిపించిందో కానీ నా పేరే దర్శకుడిగా ఉంచేశారు. ఆ సంఘటన తర్వాత మా ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. కానీ ఇప్పటికీ ఎక్కడైనా కలుసుకుంటే మాత్రం అప్పటి రోజులను, ఆనాటి సినిమా విశేషాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం అని కోదండరామిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇదండి దర్శకుడు కోదండరామిరెడ్డికి NTRతోనూ, ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణతోనూ ఏర్పడిన అనుబంధం, గొడవల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కొత్త ముచ్చటా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో బ్రదరు, మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి.